हाई हेलो एस्पिरेंट्स वेलकम बैक टू हनी जीएस क्लासेस मनम इप्पुडु ई तेलंगाणा उद्यमंलो 100 शॉर्ट वीडियोस नुंडी वीडियो 4 चूद्दाम ई वीडियो 4 वच्चेसी तेलंगाणा उद्यमंलो नरसिंहारावु लेदा नरसिंहारेड्डी अने पेरुगल व्यक्तुल विवरालनु चूद्दाम मुंदु ई मंदमुल नरसिंहारावु गारी चूस्ते ఈ మందముల నరసింహారావు గారు రయ్యత్ అనే పత్రికను 1927 లో స్థాపించాడు ఈ రయ్యత్ పత్రిక ఒక ఉర్దు పత్రిక రయ్యత్ అంటే రైతు అని అర్థము ఇతని బయోగ్రఫీ మందముల నరసింహారావు గారి బయోగ్రఫీ వచ్చేసి 50 ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ ఈ 1921 లో స్థాపించబడిన ఆంధ్రజన సంఘం స్థాపకులలో ఈయన కూడా ఒకరు ఈ ఆంధ్రజన సంఘం మొదటి సమావేశం వచ్చేసి హైదరాబాద్లో జరిగింది రెండవ సమావేశం వచ్చేసి నల్గొండలో జరిగింది ఈ రెండవ సమావేశానికి అధ్యక్షత వహించింది శబ్నవీసు వెంకట నరసింహారావు గారు ఈ వెంకట నరసింహారావు గారు నీలగిరి అనే పత్రికని స్థాపించాడు ఆరవ ఆంధ్ర మహాసభ ఈ నిజామాబాద్లో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభకి కూడా మందముల నరసింహారావు గారు అధ్యక్షత వహించారు ఈ ఆరవ ఆంధ్ర మహాసభలో మందముల నరసింహారావు గారు నిజాం అనేది బాధ్యయుతంగా పరిపాలన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాడు తర్వాత చూస్తే ఇదే మహాసభలో రాజ్యాంగ సంస్కరణలపైన నిజాం నియమించిన అరవముడి అయ్యంగార్ కమిటీ తమ నివేదికను సమర్పిస్తుంది తర్వాత ఈ నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా సభ్యుడిగా పనిచేస్తాడు మందముల నరసింహారావు గారు ఈ 1933లో ముల్కీ ఫర్మానాకి థ్యాంక్స్ మీటింగ్ అనేది కూడా కొంతమందితో కలిసి ఏర్పాటు చేస్తాడు మందముల నరసింహారావు గారు ఈ 1933 ముల్కీ ఫర్మాన్ వచ్చేసి ఈ అప్పటి ఏడవ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముల్కీలకే ఉద్యోగాలని చెప్పేసి ఈ 1933 ముల్కీ ఫర్మాన్ అని రిలీజ్ చేస్తాడు దానికి కాను అభినందన సభ లేదా థ్యాంక్స్ మీటింగ్ అని చెప్పేసి మందముల నరసింహారావు గారితో పాటు కొంతమంది ఈ సభని ఏర్పాటు చేస్తారు ఇది మందముల నరసింహారావు గారి గురించి తర్వాత చూస్తే బి నరసింహారావు గారు ఈ బి నరసింహారావు గారు వచ్చేసి ఇతను ఆర్ట్ లవర్ సంస్థను స్థాపించాడు తర్వాత ఈ ఆర్ట్ లవర్ సంస్థనే జననాట్య మండలిగా పేరు మార్చడం జరిగింది ఈయన మాతృభూమి మరియు మా భూమి అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు ఈ మా భూమి ఏంటంటే శుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కర్ రావు గారు రచించిన ఒక నాటకం ఈ నాటకాన్నే బి నరసింహారావు గారు సినిమా తీయడం జరిగింది తర్వాత చూస్తే జేవి నరసింహారావు గారు ఈ జేవి నరసింహారావు గారు వచ్చేసి తెలంగాణ నుండి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు ఇతను హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఈ తెలంగాణ నుండి తెలంగాణ నాయకులలో ఇతను ఒకరు ఇతను ఈ తన తెలంగాణ విషయంలో తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తాడు తర్వాత ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో 1969లో డెప్యూటీ సీఎంగా కూడా నియమించబడడం జరుగుతాడు తర్వాత చూస్తే ఈ పివి నరసింహారావు గారి గురించి వస్తుంది పివి నరసింహారావు గారు వచ్చేసి 1938 ఓయూలో జరిగిన వందే మాతర ఉద్యమాన్ని చేపడతాడు ఓయూలో ఇతని బయోగ్రఫీ వచ్చేసి ఇన్సైడర్ ఈ జాయింట్ ఇండియా మూమెంట్ టైంలో సరిహద్దు శిబిరాలను పివి నరసింహారావు గారు చాంద్ నగర్లో మరియు కేవి నరసింహారావు గారు షోలాపూర్లో ఏర్పాటు చేస్తాడు ఈ 1969లో తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తాడు పివి నరసింహారావు గారు ఈ పివి నరసింహారావు గారు సీఎంగా ఉన్నప్పుడు 1972 అక్టోబర్ 3న ఈ వెంకటరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు అనేది ఈ ముల్కీ రూల్స్ పైన ముల్కీ రూల్స్ అనేవి రాజ్యాంగబద్ధమే అని తీర్పునిస్తుంది ఈ కేసును వాదించింది కె నరసింహారావు గారు ఈ తీర్పుని అమలు కోసం పివి నరసింహారావు గారు ముల్కీ రూల్స్ 1972 యాక్ట్ని తీసుకొస్తాడు ఈ తర్వాత చూస్తే ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసులో ఈ ముల్కీ రూల్స్ అనేవి చెల్లవు అని చెప్పేసి 1969 మార్చ్ 28న సుప్రీంకోర్టు అనేది తీర్పునిస్తుంది తర్వాత చూస్తే భీమరెడ్డి నరసింహారెడ్డి బిఎన్ రెడ్డి ఇతన్నే ఈ తెలంగాణ చెగోవీర అని కూడా పిలుస్తాము ఇతను ఒక కమ్యూనిస్టు ఇతను 1971లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మిర్యాలగూడ నుండి టీపీఎస్ పార్టీ తెలంగాణ ప్రజా సమితికి అగెనిస్ట్గా గెలుపొందుతాడు సిపిఐ పార్టీ నుండి ఈ బిఎన్ రెడ్డి చాకలి ఐలమ్మ పంటని విసునూరు దేశ్ముఖ్
రామచంద్ర రెడ్డి దగ్గర నుండి ఈ ఐలమ్మ పంటని ఇంటికి తీసుకొస్తాడు. ఇది బిఎన్ రెడ్డి గురించి. తర్వాత చూస్తే నల్ల నరసింహులు గారు. ఈ నల్ల నరసింహులు గారు ఇతన్ని తెలంగాణ టైగర్ అని కూడా పిలుస్తాము. ఇతను తెలంగాణ సాయుధ పోరాటం పైన నా అనుభవాలు అనే పుస్తకాన్ని రచించాడు. ఇది నల్ల నరసింహుల గురించి. తర్వాత చూస్తే పిన్నమనేని నరసింహారావు. ఈ పిన్నమనేని నరసింహారావు గారు గుంటూరుకు చెందిన వ్యక్తి. ఇతను ఈ ఓయూ వైస్ ఛాన్సలర్కి ఓయూకి వైస్ ఛాన్సలర్గా ఉన్న డిఎస్ రెడ్డిని 1967లో తొలగించడం జరుగుతుంది. ఈ డిఎస్ రెడ్డిని తొలగించిన తర్వాత నూతన వైస్ ఛాన్సలర్గా ఈ పిన్నమనేని నరసింహారావు గారిని నియమించడం జరుగుతుంది. ఈ విషయంలో కొంచెం వివాదం అనేది కూడా జరుగుతుంది. ఇది పిన్నమనేని నరసింహారావు గారి గురించి. తర్వాత చూస్తే మనకి విఎల్ నరసింహారెడ్డి గారు. ఈ విఎల్ నరసింహారెడ్డి గారు వచ్చేసి తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ యొక్క అధ్యక్షుడు. ఇది పాల్వంచా నుండి. ఇతను తెలంగాణ రక్షణ ఉద్యమంకి కూడా ఎంతగానో సపోర్ట్ చేశాడు. తర్వాత చూస్తే నరసింహారెడ్డి కే నరసింహారెడ్డి గారు. ఈ కే నరసింహారెడ్డి గారు తెలంగాణ విమోచన సమితికి అధ్యక్షుడు. ఇతను ఈ ట్యాక్స్ అనేది పన్నులు అనేవి కట్టొద్దని చెప్పేసి వరంగల్లో నిరాకరణ ఉద్యమాన్ని చేపడతాడు. మనకి తర్వాత ఈ 2009లో ఈ తెలంగాణ విమోచన సమితిని కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా స్థాపిస్తారు. ఈ కపిలవాయి దిలీప్ కుమార్ వచ్చేసి టీఆర్ఎస్లో ఒక సభ్యుడు. ఈ టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసి తెలంగాణ విమోచన సమితిని స్థాపించాడు. తర్వాత చూస్తే నడింపల్లి నరసింహారావు గారు. ఈ నడింపల్లి నరసింహారావు గారు ప్రజాపరిషత్ యొక్క ఉపాధ్యక్షుడు. ఈ ప్రజాపరిషత్ అధ్యక్షుడు వచ్చేసి గౌతు లచ్చన్న. ఈ నడింపల్లి నరసింహారావు గారు జయ్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఈ కాంగ్రెస్కి అగనిస్ట్గా పార్టీలు అనేవి ఏర్పాటు చేస్తాడు. ఇది నడింపల్లి నరసింహారావు గారి గురించి. తర్వాత చూస్తే నాయిని నరసింహారెడ్డి గారు. ఈ నాయని నరసింహారెడ్డి గారు టీఆర్ఎస్లో ఒక సభ్యుడు. ఈ 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో సాంకేతిక విద్యా మంత్రిగా పనిచేశాడు. తర్వాత చూస్తే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఈ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎవరంటే ఈ శ్రీకృష్ణ కమిటీ 8th చాప్టర్ పైన ఎం నారాయణ రెడ్డి గారు పిటిషన్ వేస్తారు. ఈ పిటిషన్ పైన విచారించిన న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు. ఇది ఈరోజటి క్లాస్. థ్యాంక్ యూ సో మచ్.